నగరంలోని అమెరికా కాన్సులేట్ వాళ్ళు ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ ఉద్యోగ ప్రకటనలో భర్తీ చేసే ఉద్యోగులకు ఇచ్చే వేతనాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. తాపీ మేస్త్రికి భారీగా జీతం ప్రకటించడం ఇతర ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. తాపీ మేస్త్రికి సాధారణంగా 800 నుండి 1200 వరకు రోజు వేతనం ఉండే అవకాశం ఉంది. ఈ లెక్కన నెలకు 30 నుండి 40 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్లోని యుఎస్ ఎంబసీ మేనస్ పోస్టుల భర్తీని విడుదల చేసి నోటిఫికేషన్లో జీతాల వివరాలు ఆకట్టుకునేలా విన్నాయి. హైదరాబాద్లోని యుఎస్ ఎంబసీ మేసన్ పోస్టుల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్లో జీతాల వివరాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తాపీ మేస్త్రి వార్షిక వేతనం ఏకంగా 447,348గా పేర్కొన్నారు. అంటే నెలవారీ జీతం లెక్కన చూస్తే మేస్త్రికి జీతం 37,729గా నిర్ణయించారు. జీతంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా ఉండనున్నాయి. ఈ ఉద్యోగాన్ని ఫుల్ టైం జాబ్గా పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి అర్హులైన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అంతేకాక అమెరికా కాన్సులేట్లో శాశ్వత ఉద్యోగంగా పేర్కొంది. అయితే ప్రొబేషనరీ పీరియడ్ను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థి వారానికి 40 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ తర్వాత 4 నుంచి 8 వారాలు ఉంటుంది. విధుల్లో భాగంగా కొత్త గోడల నిర్మాణం, కాంక్రీటు సహా రాతి పనులు చేయాల్సి ఉంటుంది. కనీసం ఈ వృత్తిలో 2 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పనుల్లో అనుభవంతో పాటు వివిధ పనులకు సంబంధించి మెటీరియల్ ఎస్టిమేషన్లు సిద్ధం చేయాలి. ఇక మెషిన్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులకు 24 ఫిబ్రవరి గడువు పెట్టారు. మెషిన్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులకు 25 ఫిబ్రవరిను గడువుగా పెట్టారు. అభ్యర్థి కనీసం 8వ తరగతి పూర్తి చేయాలి, ఇంగ్లీష్ అర్థం చేసుకోవాలి, లెవెల్1 ఇంగ్లీష్ ప్రావీణ్యం పరీక్షించబడుతుంది, తెలుగు హిందీ లెవెల్3 వరకు ప్రావీణ్యం పరిగణించబడుతుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు వైద్య పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి, సెక్యూరిటీ క్లియరెన్స్లో అర్హత సాధించాలి. మరోవైపు హెల్పర్ ఉద్యోగానికి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 11 ఫిబ్రవరిలోగా వీటికి దరఖాస్తులు చేసుకోవాలి. వార్షిక వేతనం 384,265 రూపాయలు చెల్లిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. దీంతోపాటు సెమీ స్కిల్ టాస్క్లు తెలుసుండాలి. మరికొన్ని ఉద్యోగాలకు పబ్లిక్, ఎలక్ట్రికల్, కార్పొరేటింగ్, ఇతర పనుల్లో అనుభవం ఉండాలి. మరిన్ని పనులకు ప్లంబింగ్, ఎలక్ట్రికల్, కార్పెంటరీ, ఇతర పనుల్లో అనుభవం ఉండాలి. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.